ఈరోజు ఉదయం 6:30 ఆ ప్రాంతంలో మున్సిపల్ వర్కర్లు అని చెప్పి నా మిత్రుడు అలాగే సోషల్ మీడియాలో టీం పిడికిలికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మైలూరు రాజా కృష్ణమోహన్ కొడుకుని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడానికి పురపాల సంఘంలో పనిచేసే వ్యక్తులుగా ఈరోజు ఎంత కర్మ అంటే పోలీస్ అధికారులు వేరే డిపార్ట్మెంట్ తీసుకుని మరి వాళ్ళు ఒక ఉన్నతమైన వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు అబద్దాలు చెప్పి లోనికి వెళ్ళి ప్రయత్నం చేశారంటే అక్కడ దొంగతనంగా ట్రెస్ పాసింగ్ ముందు వాళ్ళ మీద ట్రెస్ పాసింగ్ కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఒక ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మీ దగ్గర చెక్ వారెంట్ ఉండాలి. లేదు మీరు నోటీసులు ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం, మీరు పలానా తప్పు చేశారు, మీకు నోటీస్ ఇస్తాం, దానికి ఆన్సర్ చేయమని అడగాలి. అది ఇది కూడా లేకుండా ఎవరైతే ఈ ముగ్గురు వ్యక్తులు ట్రెస్ పాసింగ్ కింద వచ్చారో మచిలీపట్నం టౌన్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఏం పేరు అబ్బాయి అర్జున్ రాజు గారిని ఆయనతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ మీద ముగ్గురు మీద కూడా ట్రెస్ పాసింగ్ కేసు పెట్టమని చెప్పి మా లీగల్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉంది. అదేవిధంగా దొంగతనంగా ఫోన్ దౌర్జన్యంగా మరి రాజా చేతిలో ఉన్న ఫోన్ దౌర్జన్యంగా లాక్ వెళ్ళినందుకు దానికి ఏ సెక్షన్లు అయితే వస్తాయి అది కూడా మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రకంగా తీసుకెళ్తే మరి ఒక పౌరుడు యొక్క హక్కుల్ని మీరు ఎలా కాపాడుతామని అడుగుతా ఉన్నాం. మీరు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు జీతాలు ఇవ్వట్ల సామాన్య ప్రజలు కట్టే పన్నులతో మీకు జీతాలు తీసుకుని ఇవాళ నిజంగా ఇయ్యే పోస్టులు బోర్లగడ్డ అనిరుద్ధ్ గాని శ్రీరెడ్డి గాని మరి అదేవిధంగా ఇంకో రెడ్డి గారు ఎవరు అమెరికా నుంచి పెడతాడు చాలా వల్గర్ గా మాట్లాడతాడు అతను. మరి ఇంకా చాలా మంది చాలా వరస్ట్ గా మాట్లాడిన సందర్భం మనం చూసాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో పిల్లలు కూడా రేప్ చేస్తానని చెప్పిన సందర్భం మనం చూసాం. మీరే యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని కంప్లైంట్ ఇచ్చాం, అంటే ఒక పార్టీ తరపు పనిచేస్తాం చెప్పండి. మీరు రాసే ఉండే మేము వైసీపీకే పనిచేస్తామని చెప్పి రాసే ఉండే. మీరు ఐపీఎస్ చదువుకుని ఐఏఎస్ చదువుకుని ఓ పార్టీ కుంభగడే సిద్ధం సిగ్గులేదని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ రేపు చేస్తే నో పోలీస్, బట్టలు చేస్తే నో పోలీస్, బట్టి అమ్ముకుంటే నో పోలీస్, ఇసుక అమ్ముకుంటే నో పోలీస్, మద్యం అమ్ముకుంటే నో పోలీస్, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జనసేన పార్టీ కండగా కప్పుకుంటే తెలుగుదేశం పార్టీ కండగా కప్పుకుంటే పోలీస్. అందుకనే పోలీసు ఉన్నదే మేము లక్షలాది రూపాయలు ట్యాక్సీలు కడితే మీరు మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేయడానికి మీకు పనులు కడుతున్నావా? అది ఒకసారి డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేయాలి. మీరు దొంగతనంగా రావాల్సిన అవసరం ఉంది. మీరు పోలీస్ డ్రెస్ చేసుకురండి, తప్పు చేస్తే శిక్షించండి. ఇప్పుడు జనసేన పార్టీ చట్టాన్ని గౌరవించదు, పోలీసుని గౌరవించదు. కానీ మీరు క్రమం తప్పి రావాల్సిన రీతిలో రాకుండా ఒక మీరు ట్రెస్ పాసింగ్ ముందు ఒక ఇంట్లోకి అద్దెకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు చర్చ వారంటీ కావాలి, కావాలా లేదా మీకు మీ లీగల్ గా మీకు మేము చెప్పక్కర్లేదు, మీరు చదువుకున్నారు కాబట్టి మీరు తెలుసుకుని రావాలి. లేదు అది కూడా లేదు, మీరు అబద్దాలు లోనికి వచ్చారు, పారిపోయే వ్యక్తులు కాదు. ఇక్కడ ఇదే ఊళ్ళో ఎప్పుడో కొన్ని తరతరాల నుంచి మా ఊర్లో బతుకుతున్న వ్యక్తులు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పెట్టిన వ్యక్తుల్ని ఒక రౌడీ షీటర్ లాగా అర్ధరాత్రి గడ లేదా తెల్లవారుజామున వచ్చి దొంగలా తీసేసిన అవసరమే ఉందన్న. తప్పు చేశారు, పనిష్మెంట్ ఇక్కడ చెప్పండి, లోకల్ పోలీస్ చెప్పండి, కేసీల పిలిచి విచారించండి, లేకపోతే 41 నోటీస్ ఇవ్వండి, ఆన్సర్ చేస్తాం, కోర్టులో చూసుకుందాం. మీరెవరు తీసుకెళ్లిపోతారు? మమ్మల్ని రక్షించాలని పోలీసులా, మమ్మల్ని భక్షించాలని పోలీసులా అని అడుగుతా ఉన్నా. మాకు రక్షణ కల్పించండి. ఈసారి ఒకటే చెప్తున్నాం, 10 కాన్స్టిట్యూషన్ 5,000 మంది మా సైనికులు ఉంటారు మినిమం. మా నాయకుడు ఆదేశాల మీద పనిచేస్తారు. మీరు అర్ధరాత్రిగాడైనా 5,000 మంది అక్కడ అటెండ్ అవుతారు. మీరు ఎక్కడ ఏం చేసినా సరే ఇదే తిరుగుబాటు స్టార్ట్ అవుద్ది. మీరు పోలీసుకు చెప్తున్నాం, మీకు మాకున్న స్మూత్ ఇంకొక 5 నెలలు 6 నెలలు మీకు మాకు ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం జరిగితే పోరాడతాక మేము, అన్యాయం జరిగితే కాపాడతాక మీరు ఉండాలి తప్ప మా నోరు నొక్కి ప్రజాస్వామ్యంలో ప్రజల నోరు నొక్కితే ప్రజాస్వామ్యం మీద మీరు కూలీ చేసినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఏదైనా ఉంటే 41 నోటీస్ ఇచ్చేయాలండి, తీసుకుంటాం, ఆన్సర్ చేస్తాం. మీరు కోర్టులో వేయండి, ఖచ్చితంగా కోర్టుకు అటెండ్ అవుతాం, కోర్టుకు ఆన్సర్ చేస్తాం. మీరు తీసుకెళ్లిపోవడం ఏంటి? ఏమి నేరం చేశారు? దొంగతనం చేశారు, మర్డర్ చేశారు, మానభంగం చేశారు. చేసిన చాలా మంది బయట తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇది వారాహి యాత్ర మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి జనసైనికులు భయపెట్టాలనే ఆలోచన వచ్చేటువంటి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు పాల్పడుతూ ఉంటుంది. అందరూ తస్మా జాగ్రత్త, స్టేట్ లో ఉన్న నాయకులందరూ కూడా మా నాయకుడు చెప్పిన ప్రకారం మన జనసైనికులు ఎక్కడున్నా పక్క జిల్లా అయినా ఆ జిల్లా అయినా పక్క ఊరైనా మీరు ఇమీడియట్ గా అక్కడ మన కుర్రోళ్ళు కానీ మన జనసైనికులు కానీ వీర మహిళలు కానీ ఏమైనా తీసుకెళ్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండే. అందరూ కలిసి పోరాడదాం, తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా పోలీసుని తిప్పు కొట్టాలి, దీంట్లో ఏం అనుమానం లేదు. మనం అన్యాయం చేయం కాబట్టి
ఖచ్చితంగా న్యాయం తరపున పోరాడడానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ మరి ఇలాంటి సంఘటన మరి ఎక్కడ జరగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై జనసేన राज्यों 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 राज्यों